వీళ్ళు నిజంగా ప్రజల కొరకే ఉన్నారా, ప్రజలు ఎన్నుకోబడినటువంటి మంత్రులా, లేదా నైజాం వారసులా అనే అనుమానం కలుగుతుంది. మరి అదేవిధంగా మంత్రి గారు నిన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, ఆదిలాబాద్ లో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని మేము తీసుకుంటాం ప్రారంభిస్తామనంటే సహకరించలేదు అని చెప్పింది. మంత్రి గారికి అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులకు చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఉత్తరం రాసింది, మీ రాష్ట్రమనంటే తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారికి కేంద్ర ప్రభుత్వం ఉత్తరం రాసింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కనీస జవాబు లేదు. మీటింగ్ కొరకు డేట్ ఫిక్స్ చేయబట్టి కూడా ఇప్పటి వరకు ఆదిలాబాద్ మీద అన్యాయం చేస్తుందని, ఆదిలాబాద్ జిల్లా మీద కక్ష కట్టిందని, వాస్తవంగా ఆదిలాబాద్ జిల్లా మీద కక్ష కట్టింది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం. దానికి ఉదాహరణ ఈ జిల్లాకు మంజూరైనటువంటి ట్రైబల్ యూనివర్సిటీని పక్క జిల్లాకు తరలించారు, ఈ జిల్లాకు మంజూరైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టెక్స్టైల్ పార్క్ మంజూరైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పక్క జిల్లాకి వెళ్ళిపోయింది. మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఫ్యామిలీ కోర్టు ఈ ఆదిలాబాద్ జిల్లాలుంటే దాన్ని కూడా పక్క జిల్లాకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ అడ్వకేట్ అంతా కూడా ఆందోళనలు చేస్తా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులకు అడగదలుచుకున్నాం, ఈ జిల్లా ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది, అధికారం ఇచ్చింది, ఓట్లేసి గెలిపించింది, ఈ జిల్లా ప్రజల ప్రయోజనాలు కాపాడతారని, ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని కూడా పక్క జిల్లాలకు వెళ్ళిపోతే మరి ఈ జిల్లా శాసనసభ్యులుగా మీరు ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు? పదే పదే అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం మీద నింద వేసే విధంగా టీఆర్ఎస్ పార్టీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.